రామ్ గారి నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ టూ పాయింట్ వో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా కింద నెంబర్ అన్ని సంప్రదించండి నమస్కారం ప్రియా చౌదరి గారు నమస్తే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో అంటే ఇప్పుడు నేను అడగబోయేది కొంత బ్యూటీ ఉన్నా కూడా అంతే ఇరిటేషన్ ఉంటుంది అనమాట ఏంటంటే హ్యాపీగా మొగుడు బయటకు వెళ్తానంటే లేదా ఇప్పుడు జాబ్ చేసేటువంటి వాళ్ళు చాలా రోజుల తర్వాత ఊరు వెళ్ళి అమ్మని చూడడానికి వెళ్తానంటే నీట్గా అన్నీ సర్దిచ్చేసి కారులో ప్యాక్ చేసేసి బయట పంపించేస్తారు లేదా ఎక్కడన్నా బయట ఫంక్షన్స్కి వెళ్తానన్నా లేదంటే ఇంకెక్కడన్నా అకేషన్ లాంటిది ఏమైనా ఉంది అని అంటే నీట్గా బయట పంపిస్తారు ప్యాక్ చేసి సరే వెళ్ళేసి అని వైఫ్ చేసే పని పంపించేసిన తర్వాత ఇంక స్టార్ట్ అవుద్ది మెసేజ్లు ఎక్కడ దాకా వెళ్ళావు ఏది ప్రతి పది నిమిషాలకి కాల్ మెసేజ్ కాల్ మెసేజ్ వాట్సాప్ వీడియో కాల్ ఇంటి దగ్గర స్టార్ట్ అవుతాడు తీరా వరకు వెళ్ళేంత వరకు గ్యాప్ లేకుండా మెసేజ్లు పెడుతూనే ఉంటారు ఓకే అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేంతవరకు మధ్యలో అవే కాల్స్ మెసేజెస్ మెసేజెస్ చూస్తూనే ఉంటాం మనం అంటే గ్యాప్ ఉండదు నీటికి పంపించేస్తారా చూసేవాడికి ఎలా ఉంటుంది అంటే బా అంత మంచి వైఫ్ ఇంకెక్కడ అసలు ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు అన్నట్టు ఉంటుంది కానీ మధ్యలో చేసే మెసేజ్లు ఎవరికి కనిపించవు ఎందుకంటే పంపించేయటం కనిపిస్తుంది కదా వెళ్ళారు బయటికి మధ్యలో అది ఏం కనిపించదు కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది ఎవరికి కనిపించదు కూడా ఎలా ఉంటుందని అంటే ప్రతి సెకండ్ మెసేజ్ పెట్టే బదులు అది కూడా వెనక్కి రావచ్చు కదా అదొక పాయింట్ కొంత కొంతమంది వైఫ్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది అది పక్కన పెట్టేస్తే తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఆలకలు పిలకలు దాని మీద ఎలా అంటే తిరిగేసి వచ్చావు కదా కొద్దిసేపు ఉండు ఎక్కడ నేను తిరిగేసి వచ్చింది నీ మెసేజ్లో సగం చూద్దాం నేను తిరిగేసి వచ్చానా తిరిగే అంటే తన తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తిరిగేసి రావటం మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు గ్యాప్ ఎక్కడిచ్చో నేను అక్కడ ఏమైనా ఎంజాయ్ చేసినా పోయి నీ మెసేజ్లకు ఆన్సర్లు చేసుకుంటాను కదా సరిపోయింది మొత్తం లేదు తిరిగేసి వచ్చావు కదా కానీ కొద్దిసేపు ఆ మాత్రం ఆగలేవా ఏం బయట మొత్తం ఊళ్ళు మొత్తం తిరిగేసి వచ్చినప్పుడు దిక్కులేదు కానీ నా దాకా వచ్చినప్పుడే కోపం అవన్నీ వచ్చాయి నీకు కొద్దిసేపు వెయిట్ చేయలేవా ఆ మాత్రం తెలియట్లేదా నీకు ఈ గ్యాప్లో మీకు ఎక్కడ ఎంజాయ్మెంట్ అనిపించింది చెప్పండి అంటే ఎంజాయ్మెంట్ పక్కన పెడితే ఒక ఆత్మఘోష మాత్రమే ఆత్మ విన్నాను నేను ఇక్కడ అది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అర్థమైందా కాకపోతే ఈ ఓ పనిజే ఈసారి ఇంట్లో అందరి భర్తలకి భార్యలు అన్నీ సర్దుతారు కదా అన్ని సర్ది పెడతారు తినడానికి తాగడానికి కట్టుకునేవి తర్వాత పెట్టుకునేవి అన్ని సర్ది పెట్టిన తర్వాత భర్త ఒకే ఒక్కటి సర్దుకోవాలి ఏంటది భార్య సెల్ ఫోన్ Ha ha ha! అర్థమైందా అమ్మా అన్నీ సర్దేవా అనాలి అన్నీ సర్దనమ్మా కూడా అన్నాను కోడ వస్తుంది అయ్యో వస్తుంది కదా ఎట్లాగో వస్తారు డిక్కీలో అన్ని పెడతారు అన్నీ అయిపోయిన తర్వాత ముందు కార్ డ్రైవింగ్ సీట్లో డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్ సీట్లో ఉంటావు డ్రైవింగ్ రావతే డ్రైవర్ పక్కన ఉంటావు లేదంటే అనకమాల సీట్లో కూర్చోం కానీ ఓకే అమ్మా బాయ్ ఇట్రా అని పిలవాలన్నమాట భర్త ప్రేమగా ఏమన్నా ముద్దు పడతాడు ఏమన్నా అలా వస్తుంది ఒక్క నిమిషం అమ్మ ఒక్కసారి సెల్ ఫోన్ ఇవ్వు అని చెప్పేసి అని అనంగానే ఇస్తుంది ఇవ్వంగానే జేబులో వేసుకుని అంటే అక్కడ రెడీగా ఉండాలంటే జస్ట్ ఒక్కసారి అనేది జే జంప్ ఏ ఇప్పుడు చెప్పు నాకు దాని దొంప దగ్గర నువ్వు తిరిగి వచ్చేదాకా నీకు ఎంత మనశ్శాంతిగా ఉంటావో తిరిగి వచ్చిన తర్వాత ఇంకా మనశ్శాంతిగా ఉంటావు ఎక్కడ ఆనందంగా చూసావా ఎంత గొప్ప రిలీఫ్ ఇచ్చాను ఎంత గొప్ప ఉపాయం చెప్పాను నేను ఎంత బాగుందో ఊహగా వాస్తవం నువ్వు చేస్తే నువ్వు హీరో లేదంటే జీరో ఇదే ఇంత చిన్న విషయం చేయడానికి దాని మీద ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని దాన్ని ఎలా చెయ్యాలి దా మనస్తత్వం ఎలా ఉంటుంది ఎన్ని మైల్డ్ స్టేజ్ లో ఉంటుంది అంతా చేయాలంటే సంవత్సర కాలం సరిపోదు ఒక్క సెకండ్ యాక్సిలేటర్ మీద కాలు డ్రైవింగ్ సీట్ రెడీగా స్టీరింగ్ మీద ఇమ్మీడియట్ గా పిలవడము తీసుకోడు తొక్కితే చాలా ఉంపదేగా హైవే మీద ఉండాలా రౌటర్ రింగ్ రోడ్ లో ఉండాలి కారు అర్థమైందా వెళ్ళిపోయేంత వరకు మనసు ప్రశాంతంగా ఉంది కానీ రిటర్న్ వచ్చిన తర్వాత చూడాలి ఏ ఇంకా ప్రశాంతనుకుంటుంది ఎందుకనంట రెండు మూడు రోజులు మాట్లాడవు అర్థమైందా అప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉండదు లోపు నువ్వు ఒక పెద్ద స్టోరీలు అల్లుకుంటానికి బోల్డ్ అంత టైం ఉంటుంది నువ్వు ఇక్కడ ఊరికే బాధ్యత నన్ను మాట్లాడుతున్నావు కానీ అబ్బాయి మీ మగాళ్ళంత స్టోరీ టెల్లర్స్ అద్భుతమైన స్టోరీ టెల్లర్స్ భార్యల పట్ల ఇవి ప్రపంచంలో ఏ స్టోరీ టెల్లర్ అన్నా ఎవడికన్నా జనానికి చెప్పగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడో నాకు చెప్పు చెబితే దాని తమ్ముదా లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం అబ్బాబా ఏం చెప్తారు ఏం చెప్తారు ఏం చెప్తారా సామె భార్య ఫోన్లు చేస్తే ఇసుకొస్తుంది ఫోన్ ఆడుకొని ఇమ్మన్నా నువ్వే కొనిచ్చావు కదా నువ్వే కొనిచ్చావు లక్ష రూపాయలు పదివేలు పాతిక వేలు ముప్పై వేలు మోజెవరిది ఇదే మరి దాన్ని వాడాలి కదా పోనీ పక్కనాలకు చేసింది అనుకో పక్కనాలకి చేసావని ఎదురుతావు కదా అందుకని నా గుడిని చేసుకుంటే బోలా ఖాళీగా కూర్చొని ఉన్నావు ఎక్కడికి వెళ్ళావు ఎలా ఉన్నావు ఏం చేసావు అని నువ్వు ఇచ్చినటువంటి ఆ యొక్క మొబైల్ ఫోను నువ్వు ఖర్చు పెట్టినటువంటి ఆ ఖర్చుకి తిరిగి రిటర్న్ నీకేస్తున్నప్పుడు ఆనందించవయా బోర్ కొట్టకుండా పడుతుంది పెళ్ళం మెసేజ్లు చూడు బోర్ కొట్టకుండా నీకు సాఫీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు పెట్టు మెసేజ్లు చూసావా ఆ మెసేజ్లు ఇచ్చేసరికి ఎక్కడికి వచ్చావు అనంగానే టింగ డ్రైవర్ అనుకో సడన్ బ్రేక్ వేస్తాడు ఆపేస్తాడు అరే ఎక్కడికి వచ్చాను అంటే సార్ ఇంటికి సార్ అంటాడు అనగానే చూసావా నీకు అసలు ఎంత దూరం ప్రయాణం చేసావు ఎన్ని గంటలు ప్రయాణం చేసావు మంచినీళ్ళకి కార్లకి టీలకి కాఫీలకు కూడా ఆపకుండా నీ మెసేజ్లతో బిజీగా ఉండి డ్రైవర్కి ఒక మొక్క కూడా రే కాఫీ తాగాలి టీ తాగాలనేసి ఆ డబ్బులు ఖర్చులు మిగిలినాయా నీకు మధ్యలో ఎక్కడైనా హోటల్కి వెళ్ళకుండా ఆ డబ్బులు ఖర్చులు మిగిలినా నీకు ఎందుకంటే ఒక్క సెకండ్ అసలు ప్రపంచం ఏంటనేది తెలియనంత బిజీలో నీ భార్య నిన్నుంచి బయట ఫుడ్ తినేవకుండా నిన్ను ఆరోగ్యకరంగా ఉంచింది పద్దాక టీలు కాఫీలు తాగేవ్వకుండా ఆరోగ్యకరంగా ఉంచింది నీకు అలసట తెలియకుండా నీ ఇంటి ముందు ఉండేదాకా అసలు నువ్వు ఎక్కడున్నావో తెలియకుండా అంత సుదీర్ఘమైన సుఖవంతమైనటువంటి ప్రయాణం చేయించినటువంటి నీ భార్యకి థ్యాంక్స్ చెప్పాలయ్యాస్తూ స్వేచ్ఛనిచ్చేది మీరే అసలు మీరు రిప్లైలు ఇవ్వడం ఫోన్ కొనిచ్చిన రోజునే మెసేజ్లు పెడితే పూటకు ఒక్కటి కాదు రోజుకొకటే పెట్టమని ఆ రోజుకు ఒకటే మెసేజ్ ఇవ్వడం మీరు స్టార్ట్ చే మీరు మీరు పెట్టాల్సింది పోయి దీని దుంపద అమ్మాయి ఫోటో బాగుందో లేదో చూడరా అనంగా ఫోటో నచ్చంగానే ఎమ్మటే సెల్ఫీ దిగేసి ఫోనే వెళ్ళిపోంది అప్పుడు మొదలవుతుంది దాని దుంపదేగా ఎక్కడుందిది ఎక్కడ పుట్టింది తెగులు అక్కడ పెళ్లి చూపుల్లో ఫోటో దగ్గర నుంచి మొదలైనటువంటి తెగులు అంత తొందరగా ఎట్టబారుతుందయ్యా చేను మొత్తం పాకదా ఒక కొమ్మకి పుట్టిన తెగులే చేను మొత్తం తింటుంది చివరి వరకు కూడాను పుట్టించింది ఎవరు తెగులు పుట్టించింది ఎవరు నువ్వే కదా ఆ ఇలా ఉన్నావు చిన్ని ఏం మాట్లాడుతున్నావు కన్నా అరే భలే బాగున్నావురా నువ్వు పొద్దున్నే చీపురు చింపురు చుట్టూ నువ్వు చిరిగిపోయిన నైటీతో ఎంత అందంగా ఉన్నావో పెట్టిందివుడు నువ్వే అరే బ్రష్ కూడా చేసుకోకుండా కూడా నీ ముఖం చంద్రబింబంలాగా ఎంత వెలిగిపోతుందో అని పెట్టింది చెప్పిందేవడో నువ్వే కదా ఆ తర్వాత దీనమ్మ పొద్దున్నే పదైనా ఇది బ్రష్ చేయదు పదకొండు అయినా బ్రష్ చేయదు అయ్యో అనగానే ఆ మెసేజ్ గా చూపిస్తుంది రే నువ్వే కదరా నాకు అప్పుడు మెచ్చుకున్నావు అందుకనే నేను బ్రష్ చేయట్లేదు అని అవునా అది ఊర్రో నేర్పింది మీరు కాదా మరి వాళ్ళ పెళ్ళం మా మెసేజ్ ఒక్క మాట చెప్పండి నాకు అర్థం కాదు కానీ ఒకటి మాత్రం అనిపిస్తుంది ఏంటి బ్రతుకు తెరువు కోసం ప్రపంచం మొత్తాన్ని చదివేసిన మూడికి పెళ్ళం పేజ్ ఎప్పుడు మిస్ట్రీ భలే ఇండెక్స్ చదివే కొద్ది కొత్త 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 ఆ బుక్ కి ఇండెక్స్ రాయాల్సిందే రాసేదే పెళ్ళం అయ్యా అర్థమైందా నీ బతుకు పుస్తకానికి ఇండెక్స్ రాసేదావుడే అర్థమైందా అంటే అంత మేధావి అర్థం చేసుకో అదే కదా కాబట్టి నువ్వు ఇండెక్స్ రాసే మేధావిని చేసుకున్నావు కానీ చివరి పేజీలో శుభం కార్డు వేసేటటువంటి ప్రింటర్ని చేసుకోలేదు నువ్వు శుభం కార్డు మాత్రం అది నీ చేతిలో ఉంది అశుభం అది కూడా నీ చేతిలో నీ స్క్రిప్ట్ ఎట్ట రాసుకుని వస్తావో అదే డైలాగ్ పలికేది సో నీ ఏదైనా గానీ నేను ఇక్కడ చెప్తున్నాను అతిని ప్రోత్సహించద్దు ఎప్పుడు కూడా నాగరాజు ఎప్పుడైనా గానీ మీకు మొదట్లో ప్రేమగా ఉన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి ఇక్కడ ఎక్కడ మొదలవుతదంటే పెళ్ళైన కొత్తల్లోనో లేకపోతే పరిచయం అయినప్పుడో ఉన్నటువంటి ఈ జాడ్ము ఒకళ్ళ గురించి ఒకళ్ళ గంటలు గంటలు మాట్లాడ ఉంటే బాగుండే ఎందుకంటే అప్పుడు ఆ లోపల కొన్ని ఓడతాయి కదా హ్యాపీ హార్మోన్స్ లవ్ హార్మోన్స్ ఆ హార్మోన్స్ సాటిస్ఫాక్షన్ ఆ హార్మోన్స్ ఊరతనే ప్రవహిస్తూనే 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 ఉంటాయి ఒంట్లో ఎక్కడ ఆగిసావు అవి సో వాటి కంట్రోలింగ్ కోసము అవి మన చేత ఇలా పరిగెట్టిస్తాయి మెసేజ్ల రూపంలోను ఇంకొక రూపంలోను సెల్ఫీల రూపంలోను ఇంకోటి 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 అలా ఏమవుతుంది సరదాగా మొదలు పెట్టినటువంటి ఒక పెగ్గు మందు చివరికి వచ్చేసరికి లివర్ లంగ్స్ లివర్స్ చెడిపోయి ఆ తర్వాత ఎక్కడ చేరతారు హరిశ్చంద్ర ఘాటుకి చేరతారు ఆ విధంగా ఇక్కడ ఏమవుతుందనంటే దేన్ని ప్రోత్సహించాలి ఏదైనా మితంగా ఉండాలయ్యా అది భార్యలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా మీరేం చేస్తున్నారు అనంటే నా భర్తే కదా నా భర్త మీద సర్వ హక్కులు ఉంటాయని మీరు అనుకుంటున్నారు ఉన్నాయి కాదని అన్నట్లా నీ భర్త మీద ఎప్పుడు సర్వ హక్కులు నీకు ఉంటాయి అంటే నీ భర్త నీ హక్కుల్ని హరించినప్పుడు నీ భర్త నీ స్థానాన్ని దిగజార్చినప్పుడు నీ భర్త నీకు కాకుండా పోయినప్పుడు తన దుంపదగ గుంజి కిందకేసి కేసి కొట్టండి గుంజి తీసుకురండి ఏ చట్టం కూడా ఏమీ మాట్లాడడానికి అవకాశం లేదు కానీ ఆ చట్టం బోను కోర్టు మెట్లు ఎక్కేదాకా మీ యొక్క స్థితితోటి హక్కుల రూపంలోనో ఇంకొక రూపంలోనో ఇంకొక రూపంలోనో ఇట్లా భయంకరంగా వాళ్ళని టార్చర్ పెట్టి కనీసం మనశ్శాంతి లేకుండా ఇప్పుడు ఈ పెద్ద మనిషే ఉన్నాడు పొద్దున్నే లెగిస్తే ఆ బ్రెయిన్కి ఎంత పని ఉంటుందో తెలుసా చాలా పని ఉంటుంది ఎంతమందిని ఇంటర్వ్యూ చేయాలి వచ్చే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉంటారు ఆ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి సబ్జెక్టు బ్రెయిన్లో పెట్టుకోవాలి వీళ్ళని ఎలా వీళ్ళ నుంచి నేను ఏ విధమైనటువంటి సబ్జెక్టు తీసుకుంటే అది జనానికి వెళ్తుంది ఆ జనానికి వెళ్ళినటువంటి సబ్జెక్టుని ఏ విధంగా నేను బిజినెస్ చేయాలి బిజినెస్ చేసిన తర్వాత నేను జనాల్లో దాన్ని పోకుండా ఎలా కాపాడుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది స్టాఫ్కి నెలకు వచ్చేసరికి కొన్ని లక్షల రూపాయల జీతాలు ఇవ్వాలి రోజు మెయింటెనెన్స్ ఖర్చులు ఉన్నాయి నెలకి ఇంత సంపాదించాలి ఆ సంపాదన నేను ఖర్చు పెట్టడానికి నేను ఎంత చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఎంత ఉంటాయో ఇలాగే ప్రతి ఒక్క భర్తలోనూ ఉంటాయి ఆ అది ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినంత ప్రైవసీ ఇవ్వండి అంటే పని చేసుకునే ప్రైవసీ మధ్య ఎన్నో తీసుకుని పోయే ప్రైవసీలు కాదు స్పష్టంగా చెప్తున్నా ఓకే ఆ ప్రైవసీలు మీరు ఇవ్వండి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే భర్త నా భార్య ఏం చేస్తుందో అని ఒక మెసేజ్ పెట్టేటటువంటి ఆ ప్రేమని మీరు ఇవ్వండి ఎప్పుడు ఇస్తారు అంటే ప్రేమను తీసుకొని ఎదవలు కూడా కొంతమంది ఉంటారమ్మా ప్రేమ తెలియని ఎదవలు కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు తల్లి నిజండి నా భార్య మాట్లాడితే బాగుండు నా భార్యని హక్ చేసుకుంటే బాగుండు అరే నాకు ఇంత కష్టం వచ్చింది దాని దాని దగ్గర దాని ఒళ్ళో మాత్రమే నేను సేద తీరగలను అనేటటువంటి పాజిటివ్ నేచర్ తోటి మీరు ఉండండి ఉన్న రోజున మీ మధ్య ఎప్పుడూ కూడా పొరపచ్చాలు తారతమ్యాలు రానే రావో వెదవల గురించి నేను మాట్లాడటం లేదు ఇక్కడ ఓకే స్వార్థపరుల గురించి నేను మాట్లాడడం లేదు ఇక్కడ ఎ ఎవరైతే భార్యని గౌరవిస్తారో ఎవరైతే భార్యని ప్రేమిస్తారో ఎవరైతే భార్యకి విలువనిస్తారో నాగరాజు వీళ్ళందరూ కూడా ఆ సెక్టర్కి సంబంధించిన భార్యలంతా కూడా మీ భర్తలకి కావలసినంత వ్యక్తిగత స్వేచ్ఛనివ్వండి దయచేసి వాడి బుర్ర మీరే తినేస్తే ఇక ప్రొఫెషన్ మీద ఎక్కడ ఖర్చు పెడతాడు ప్రొఫెషన్ మీ ప్రొఫెషన్ ఇస్ ద టీ ఆఫ్ ద లైఫ్ ఓకే ఆ ప్రయారిటీ అనేది లేకపోతే మీ జీవితం ఎక్కడికి వస్తుంది చెప్పండి నువ్వు ఎక్కడున్నావు నువ్వేం చేసావు నాకు తెలుస్తూనే ఉంటుంది ఇక్కడ కూర్చొని ఎంత టెన్షన్లు పడతాడో ఎంత నేను అప్పుడప్పుడు ఎంత హెచ్చరిస్తూ ఉంటానో నాగరాజుని నాగరాజు ఎనర్జీ డౌన్ అవుతున్నాయి నువ్వు ముందు ప్రకృతిలోకి పద నువ్వు ముందు నాలుగు రోజులు పదా పలానా చోటుకెళ్ళు నేను నీకు అడ్రస్ ఇస్తాను నువ్వు అక్కడ డీటాక్స్ అయ్యరా బాడీ డీటాక్స్ చేయి మైండ్ డీటాక్స్ చేయి నువ్వు మెడిటేషన్ అవసరం నీకు నీకు హీలింగ్ అవసరము ఈ మధ్య నాకు చూసి చూసి చాలా మందికి నేను హీలింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు నాగరాజ్ గారు జాయిన్ అవ్వాలనుకుంటే మెడిటేషన్ క్లాసెస్ జాయిన్ అవుతుంది ఎగ్జాక్ట్లీ మెడిటేషన్ క్లాసెస్ ఉన్నాయి ప్లస్ ఓవర్ యాంగ్జైటీస్ వీటి నుంచి వచ్చే వాళ్ళకు కూడా నేను హీలింగ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను హీలింగ్ సెషన్స్ నాట్ క్లాసెస్ ఇక్కడ ఏ తొక్కలో నా కొడుకన్నా దూరి హీలింగ్ అంటే ఏంటో నాకు ప్రూవ్ చెయ్యి అంటే చెప్పు తెగిపోద్ది వాడికి ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు నా దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు తెలుసుకోగలిగితే చాలు వాళ్ళకి ఆ ఆ విధమైనటువంటి స్పిరిచువల్ ఎనర్జీని ఇచ్చేటటువంటి సెషన్స్ కూడా నేను స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఇలా ఒక మనిషి ఒక సంస్థని నడపాలి అన్నా లేకపోతే తనకున్న ఉద్యోగం చేయాలన్నా లేదా చి టీ అమ్ముకునేవాడికి కూడా ఒక టార్గెట్ ఉంటుంది వాడున్న సాయంత్రం వచ్చేసరికి ఇన్ని కప్పులు అమ్ముకొని రావాలి ఆ కప్పులు అమ్ముతేనే వాడి ఇంటికి వెళ్ళి భోజనం పెట్టగలుగుతాడు నువ్వు నీ మెసేజ్లతో లేకపోతే నీకు ఉన్నటువంటి నువ్వు ఖాళీగా ఉన్నటువంటి ఎన్ ఐడిల్స్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ అ డెవెల్స్ వర్క్షాప్ అన్నట్టుగా ఖాళీగా ఉండేటటువంటి మనిషి బుర్ర దయ్యాలకి కార్ఖానా అవి దయ్యాలు పనిచేస్తూ అనమాట దాంట్లో ఓకే పని పనిచేయడం అంటే నెగిటివ్ థాట్స్ ఏం చేస్తున్నాడో ఏమవుతున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో ఏముండదు నేను అడుగుతున్నాను వీళ్ళ ఎనర్జీని పక్కన పెట్టండి అమ్మా మీ ఎనర్జీని ఎందుకు వేస్ట్ చేసుకుంటారు ఒక మంచి పుస్తకం చదవచ్చు కదా ఒక మంచి థాట్ ప్రాసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు కదా అలాగే మీరు ఏదైనా మీకు ఇష్టమైనటువంటిది ఇంట్లో కూర్చొని చేసేటటువంటిది లేదా మీ ఆఫీస్లో కూర్చొని మైండ్ డైవర్ట్ చేసుకోవచ్చు కదా ఎందుకు మీ అటెన్షన్ అంతా భర్త మీద పెట్టి వాళ్ళకి మీ పట్ల వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది మీ పట్ల ఆ ప్రేమని మీరే రాను 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 ఇరిటేషన్ కింద మార్చుకుంటే చెప్పండి ఆ జీవితంలో ఏ విధమైనటువంటి ఆప్యాయత అనురాగాలు ఉంటాయి ఉంటాయి సంతోషం ఎక్కడన్నా ఉంటుందా చెప్పండి డ్రైనెస్ ఉంటుంది డ్రైనెస్ ఉంటుంది దయచేసి ఆ డ్రైనెస్ని మాత్రం తీసుకురాకండి ఎప్పుడూ కూడా చూడమ్మా మొక్కకి నీళ్లు పోస్తూ ఉంటేనే అది పెరుగుతూ పచ్చదనంతో ఉంటుంది ఎండబెట్టామనుకోండి వాటర్ పోయకుండా ఏమవుతుంది అది నాగరాజు చచ్చిపోతుంది మూడైపోయి చచ్చిపోతుంది వాలిపోతుంది వాడిపోతుంది చచ్చిపోతుంది చివరికి సో అట్లాగే భర్తని కూడా ఆ మీ ప్రేమని పొయ్యకుండా మీ ప్రేమ అనేటటువంటి వాటర్ తోటి అతనిలో మీ పట్ల గౌరవాన్ని ప్రేమని ఆ యొక్క సంసార బంధాన్ని పెంచుకుంటూ పోవాలి కానీ అది మొత్తాన్ని డ్రై చేసేటటువంటి ఇలాంటి యాటిట్యూడ్స్ మెసేజ్లు ఇచ్చో ఇంటికి రాగానే తగులు పెట్టుకున్నావు నీ వాళ్ళతో మాట్లాడావు కదా నా వాళ్ళతో మాట్లాడలేదు కదా నువ్వు దాంతో వెళ్ళావు కదా నువ్వు వీళ్ళతో అంటే నిజంగా వెళ్ళిన దాంతో అది ఎవరితో ఎవరితో నేను వెళ్తే చెప్పులు తీసుకొని కొట్టండి దాంట్లో నేను కూడా సపోర్ట్ వస్తా కానీ ఇలాంటి వాటితోటి ఎంత జీవితంలో ఎంత మాధుర్యాన్ని కోల్పోతున్నారు జీవితం చాలా చిన్నది నాగరాజు ఒక గాత్రేయ అంటారు కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటు కాలం ఈ జీవితం సి ఎంత అర్థం ఉంది దాంట్లో నువ్వు నే నే ఎన్ని సంవత్సరాలు నాగరాజు అని అంటే చెప్తావు ముప్పై ఐదో ముప్పై ఆరో ముప్పై చెప్తావు వెనక్కి తిరిగి చూడు నిన్న మొన్న టెన్త్ క్లాస్ ఇంటర్ చదివి వచ్చి నిన్నే అక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ముప్పై ఆరు సంవత్సరాలు నీ జీవిత ఆయుష్లో కరిగిపోయినాయి ఇంకెంత పరిగెట్టాలి నీ కొడుకు కోసమో వాడికి ముప్పై ఆరేళ్ళు వచ్చేదాకా నువ్వు పోషించాలి అంటే నీ శక్తి ఎంత నీ ఆలోచన ఎంత వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితంలో గుడ్ థింగ్స్ ఏమున్నాయి చెప్పు నాకు మాధుర్యాలు ఎన్ని ఉన్నాయి రాయండి మీ ప్రతి భర్త ప్రతి భార్య ఒక పేపర్ తీసుకొని ఇటువైపు మీ జీవితంలో ప్రేమమయ్యే సంఘటనలు రాయండి ఇటువైపు మీకు ఇరిటేషన్ రాయండి ఎన్ని రెండింటికి బేరీజ్ వేసుకోండి మీరు పడినటువంటి మానసిక క్షోభ కానీ మీరు పడినటువంటి ఇరిటేషన్లే ఎక్కువ కనిపిస్తాయి మీకున్నటువంటి ప్లస్లు మీ మీరు పొందినటువంటి ప్రేమపూర్వకమైన సంఘటనలు చాలా కొన్ని ఉంటాయి ఎప్పుడు మనము ఆ ప్రేమని జుర్రుకోవాలి ఈ జీవితంలో జీవితం ఉన్నంత వరకే కదా మనకి ఆయుష్ ఉన్నంతవరకే కదా ఎందుకు ఇలాంటి చెత్త చెత్తవాటిలతోటి అద్భుతం అద్భుతమైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు సెల్ ఫోన్ ఉన్నది ఎమర్జెన్సీలో వాడడానికి మాత్రమే తప్ప ఎమర్జెన్సీగా విడాకులకు పరిగెత్తిచ్చేటటువంటి దరిద్రమైన దౌర్భాగ్యమైనటువంటి సిచ్యుయేషన్స్ తెచ్చుకుంటూ ఎమర్జెన్సీ వార్డులకు పరిగెత్తిస్తున్నారు దడలు తెప్పించి గుండె దడలు తీసి తెప్పించి భర్తలకి డోంట్ డూ దట్ భర్తలకి కూడా చెప్తున్నాను మీరు కూడా భార్యలని కంట్రోల్ చేయాలనేటటువంటి పరిస్థితుల్లో మాత్రము మీ కాల కింద చెప్పో చెప్పు కింద తేలో మాత్రమో జీవిత భాగస్వామి కాదు దయచేసి వాళ్ళకి కావలసినంత స్వేచ్ఛని గౌరవాన్ని ఇచ్చి జీవితము ఒక సంసార జీవితం అనేటటువంటి దాన్ని అద్భుతంగా ఆనందంగా మలుచుకునే ప్రయత్నం చేసుకోండి ఆ జీవితం లేదు అనంటే ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకండి కానీ వారిపోయి దాంట్లోనే బ్రతుకుతూ చాలా అసహ్యకరంగా ఉంటుంది జీవితం తెలుసా చివరికి విశ్వం ఇవ్వదు ఏమీ ఇవ్వదు కాబట్టి ఆనందాన్ని ఇవ్వండి ఆనందాన్ని ఇస్తుంది ఆనందంతో ఉండాలనుకోండి ఆనందంతో నింపుతుంది మీరు ఏది ఇస్తే తిరిగి మీ జీవితంలోకి అదే వస్తుంది అదే నేను చెప్పదలుచుకున్నాను నాగరాజు గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి